ఎన్టీఆర్ జిల్లా పెరూరు నియోజకవర్గం తిరువురు పట్టణంలో డాక్టర్ పెనుబల్లి నాగేశ్వరరావు శ్రావణి దంపతులచే నూతనంగా నిర్మించిన జయకృష్ణ హాస్పిటల్ ను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరువురు లాంటి గ్రామీణ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో హాస్పిటల్ నిర్మించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని, ప్రతి పేదవానికి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జవహర్, మాజీ శాసనసభ్యులు నల్లగట్ల స్వామిదాస్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నల్లగట్ల సుధారాణి, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వాసమ్మనయ్య, భారతీయ జనతా పార్టీకి చెందిన పోలి శాంతి, వెంపాటి అబ్రహం, మణిరత్నం, పట్టణంలోని వివిధ హాస్పిటల్ల డాక్టర్లు, రాజకీయ నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. చదువుకొని పైకి వచ్చి ఇక్కడ సొంత ఊర్లో ఒక 5-6 ఏళ్ళుగా కూడా ప్రాక్టీస్ చేసుకుంటాం. ఈరోజు సొంత హాస్పిటల్ ఇది ఇక్కడ నిర్మించడం జరిగింది. 50-bed హాస్పిటల్ ఇది. అలాగే జనరల్ మెడిసిన్, మన ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, అలాగే 3-4 స్పెషాలిటీస్తో 50-bed హాస్పిటల్, ICU, డయాలసిస్ సెంటర్ అన్నీ కూడా మంచి సదుపాయాలు. చాలా ఏదైతే నగరాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ తిరువూరు పట్టణంలో రేట్లు సొంతూరులో రైలు సేవ చేసుకోవాలి, సొంతూరులో రైలుకి సేవ చేసుకుంటేనే మాకు సంతృప్తి ఉంది. ఇక్కడ పట్టణాల్లోకి వెళ్ళి, విదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించే కంటే ఇక్కడ మా చుట్టూ ఉన్న దీనికి నిజానికానికి సమాజానికి సేవ చేసుకోవాలి. గ్రామం నుంచి వచ్చి చదువుకుని ఇక్కడ హాస్పిటల్ పెట్టుకోవడం, అలాగే సమాజానికి సేవ చేయడం అనేది నేను నాగేశ్ సార్ని, అట్లాగే మరి శ్రీమతి శ్రావణ్ గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ హెల్త్ కేర్ అనేది చాలా ప్రయారిటీ సెక్టర్ దేశంలో. ఎందుకంటే ముఖ్యంగా ఇవాళ పేదవారికి కానీ మధ్యతరగతి వారికి కానీ ఎనిమిది తరగతి వారు కానీ వారికి వచ్చే ఆదాయానికి చాలా ఇబ్బంది వస్తే, ఆరోగ్యపరమైన ఇబ్బంది వస్తే ఆరోగ్యం అనేది ఇబ్బంది కానీ ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, నాయక్ గారిని, వారి శ్రీమతి గారిని కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఒక మంచి ఫెసిలిటీ జయకృష్ణ హాస్పిటల్ స్థాపించారు.
పెద్ద హాస్పిటల్ స్థాపించారు, మూడు నాలుగు మంచి స్పెషాలిటీస్ ఇక్కడ పెట్టారు. అలాగే ఐసీయూ ఉంది, అలాగే డయాలసిస్ సెంటర్ ఉంది, ఆపరేషన్ థియేటర్స్ ఉంది. అన్నీ కూడా మంచి మంచి మోడర్న్ టెక్నాలజీతో హాస్పిటల్ నిర్మించారు. అభినందనీయం. అట్ ది సేమ్ టైం నేను అడిగి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఎవరికైనా పేదవారికి అందుబాటులో వైద్యం ఉంచండి. ఎందుకంటే పేదవారు చాలా ఇబ్బంది పడతారు. మనం ఏకొండూరులో చూసాం, మరి అక్కడ డయాలసిస్ సెంటర్ అవసరం అయితే గవర్నమెంట్ దాంట్లో చాలా ఇబ్బంది అయింది తీసుకురావడం కోసం. కృష్ణానది నుంచి మన ఏడు కోట్లు పెట్టి జలశక్తి, దీంట్లో జలశక్తి మినిస్ట్రీలో జలజీవన్ మిషన్లో 37 కోట్లు, దాదాపు 37 కోట్లు తెచ్చాం. అలాగే ఇవాళ వాటర్ ట్యాంకర్ తెచ్చుకున్నాం, డయాలసిస్ సెంటర్ తెచ్చాం. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులకి పేద ప్రజలు ఎక్కువగా బలవుతూ ఉన్నారు, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఫేస్ అవుతారు పేద ప్రజలు. కాబట్టి ఇటువంటి డాక్టర్లు అందరూ కూడా ఖచ్చితంగా డబ్బు సంపాదించుకోవాలి, దాంట్లో ఎటువంటి డబ్బు లేదు. కాబట్టి పేదలకు పట్ల సమాజం ఉండాలి. గత 5-6 ఏళ్ళ నుంచి కూడా ఈ డాక్టర్ గారి పేరు హైదరాబాద్ పేరు చేశారు. అందరూ చెప్తున్నారు చాలా మంచి డాక్టర్, పేదవాళ్ళ పట్ల సమాజం పట్ల ఒక బాధ్యతలుగా కలిగి వ్యవహరిస్తారు ఆయన. అదే కంటిన్యూ చేయాలని ఆ పేదల ఆశిస్తుంది. మీకు ఇంకా ఇంకా కూడా మంచి పేరుని అన్ని అన్నింటినీ కష్టమని చెప్పి కోరుకుంటూ ఈ హాస్పిటల్ బాగా జరగాలి, పేదలకు మంచి వైద్యం జరగాలి, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి హెల్త్ కేర్ ఆశిస్తూ మంచి కార్యక్రమం చేసినందుకు అభినందిస్తున్నాను.